తీట పనులు బాగా చేస్తా. తీట పనులు అంటే? తీట పనులు అంటే చాలా అంటే చెప్పలేం గానీ. నీ దగ్గర ఈ తిను చేసి ఒక తీట పని ఏంటి? ఎందుకు అమ్మాయితో మాట్లాడతాడు? ఏమని మాట్లాడతాడు? ఫ్లర్టింగ్ చేస్తాడు. ఫ్లర్టింగ్ అంటే ఎలా చేస్తారు? ఎలా అంటే మీన్స్ కొంచెం ఉండలేనట్టు చెప్తాడు. ఇప్పుడు అమ్మాయి అనుకో, అబ్బాయి ఎలా చేస్తాడు? అమ్మాయి అంటే అది అంటే ఇప్పుడు రియాలిటీ మాట్లాడకుండా జస్ట్ ఫేక్ మొత్తం చెప్తుంటారు. ఎక్కువ ఫేక్ మొత్తం చెప్తారా? ఆడదాని జీతంతో ఆడుకోవడానికి సిగ్గుగా, ఆడదాని జీతంతో ఆడుకోవడానికి సిగ్గుగా. ఏమిటంటే మీరు మాట్లాడేది? మరీ బాగుంది, మరీ చెక్కబడినా చిచ్చి. ఆడదాని జీతంతో నాశం చేసి వీలంటే వాళ్ళని వదిలిపెట్టకండి. మహానుభావుడు హ్యాష్టాగ్ రాహుల్ అనే ఒక వ్యక్తి హైదరాబాద్ లో తరచూ అమ్మాయిలకి ఫేక్ అకౌంట్ నుంచి మెసేజ్లు పెడుతూ వాళ్ళ నుంచి నెలకి 10,000 రూపాయలు వసూలు చేస్తూ, నిన్ను ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకుంటున్నా అని లేనిపోను మాట చెప్పి ఒక అమ్మాయి దగ్గర 10 లక్షలు తీసుకున్నాడు. ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? నీకు అమ్మాయి నచ్చాలంటే అలా ఉండదు. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బయ్. ఫ్లర్ట్ చేయాలంట ఎలా ఉండాలి? ఇది ఒక జీతం ఏనా అనిపించేదా నీకు? మిమ్మల్ని చూస్తే అనిపిస్తుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మీరు ఏం చదువుతున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్ కి నీకు అంత అవసరమా అని ఎప్పుడైనా అనిపించింది? చాలా సార్ అనిపించింది, మానేళ్ళు అంతే. నీకు మీ సమయ సరిగ్గా రాలా ఇంత మందిని మోసం చేస్తున్నావా? నీకు మీ సమయ సరిగ్గా రాలా ఇంత మందిని మోసం చేస్తున్నావా? నువ్వంత హార్ష్ గా మాట్లాడుకుంటుంది చెప్పు. అంటే ఏం చెప్పాలి ఇప్పుడు? సరే ఇప్పుడు ఇది అమ్మాయి అనుకో, అమ్మాయిని ఎలా ఫ్లర్ట్ చేస్తో చేసి చూపించు. ఇంట్రెస్ట్ పోయింది అక్క. మరి మొగాడే అనుకో, ఉప్పల్ బాల్ అనుకో. ఉప్పల్ బాల్ అంట. సరే అమ్మాయి అనుకో, ఎలా ఫ్లర్ట్ చేస్తా అమ్మాయితో? కొత్త అమ్మాయి మై పట్టుకు మాట్లాడగలుగుతూ అయిపోయింది, నాకు ఇంట్రెస్ట్ పోయింది, మర్చిపోయాను. నాకు ఇంట్రెస్ట్ పోయింది. అప్పుడు అమ్మాయి తావరండి, నీకు టెస్ట్ తీసుకురండి. సిఎంఎస్ కాలేజ్ ఉంటారు, బోకర్ లో కనిపిస్తున్నా. ఫ్లర్ట్ చేయ అమ్మాయితో ఎలా చేస్తా? ఇది చూసారా అనిపించలేదు అక్క అమ్మాయి లాగా? సరే అమ్మాయిలో ఫస్ట్ నువ్వు గమనించేది పళ్ళు అంట, మళ్ళీ గుడ్డలు అంటారు, చెవులు అంట, చెవుడు అంటారు, జుట్టు అంట, జుట్లే అంటారు. అట్లా చెప్తే బాగుండదు, చూసినట్టు నచ్చాలి. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఉంచుకుంటున్నాడు. అదే నువ్వేమన్నా పవన్ కళ్యాణ్ మూవీలో హీరోయిన్ నీ కోసం చిచ్చు గుడ్డలకి ఇచ్చేలా ఆతన్న వెళ్ళి చూస్తావేంటి? అలా చూద్దాం, అప్పుడు చూద్దాం. చూద్దాం, నీకు బాగా కలలు ఉన్నాయి కదా ఫ్యూచర్ మీద, లవ్ మ్యారేజ్ చేసుకుందాం అని. మరి ఎందుకు లవ్ చేయడం అందరినీ చేస్తానని? టైం పాస్ కాదని. నీకు ఎప్పుడు ఫ్యూచర్ లేదు ఒక అమ్మాయితో? ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడు దాకా ఉంటారు చెప్పు, రేపండి. నువ్వు ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవాలకు సెవెంటీన్ అని చెప్పు. మీ ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్ అమ్మాయికి ఏమైనా మెసేజ్ పెడతాడు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఏంటి అక్క? సిస్టర్ అని పెడతావా? హాయ్ పెడతారు, రిప్లై వదిలేస్తారు, వాళ్ళు బ్లాక్ పెడతారు. అసలు ఏం మాట్లాడతాడు మెసేజ్ చేసి? వాళ్ళకి రిప్లై చేయరా? తెలియదు. ఒకసారి నీ ఫోన్ లేదు ఉంటాయి, ఫోన్ తీస్తే 50 మంది అమ్మాయిలు ఉంటారు. 50 మంది అమ్మాయిలు చెప్పి ఇంకా క్రియేటివిటీ. అవునా, నిజమా? అసలు ఎందుకు మీ ఇంతమంది అమ్మాయిలు దత్తు తీసుకున్నా ఎందుకు? ఎవరైనా పెద్ద అయ్యాక ఏది కడతాం అది కడతాం అంటారు, వీడు పెద్ద కోయో కడతాడంట. ఊరే ఏం మాట్లాడుతున్నావురా? ఎందుకు రేడో లేని వాళ్ళకి నీడలు ఇద్దామనా? అంతే కదా చెప్పు. కాదు ఫ్రెండ్స్ నాకు ఆశ్రమం లేని వాళ్ళకి ఆశ్రమం, నీడ లేని వాళ్ళకి నీడలు ఇద్దామని వీళ్ళు ఒకటి కడదామని నిర్ణయించుకున్నారు. గృహ కల్ప గృహ కల్ప
కల్పన చావలా అది కాదు, గృహ కల్పన అంటే ఓయో దాని పేరు ఓయోనా? కాదు గృహ కల్పన. అక్కడ ఏంది, అక్కడ ఏంటి అద్దెకిస్తారా? అంటే ఓన్లీ లవర్స్ కా? ఏ లవర్స్ కాదు, ఇట్లాంటి వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి. అబ్బాయిలు అబ్బాయిలు ఎందుకు వస్తారు అదికి? తాగడానికి తినడానికి రారా? అమ్మాయిలు మాకు తెలియదండి. సరే అమ్మాయిలు తాగడం ఎప్పుడైనా చూసారా? సిగరెట్ తాగడం చూసిన. సిగరెట్ తాగడం ఎలా తాగుతారు అమ్మాయిలు? అబ్బాయిలు అమ్మాయిలు సిగరెట్లు తాగడం తేడా అందరికి. అమ్మాయిలు కొంచెం స్వాప్ చేస్తారు. ఎలా తాగుతారు? జస్ట్ ఇన్షోని కొంచెం బాయ్స్ మండ్ కొంచెం స్వాప్ చేయమని తాగుతారు. అది కొంచెం ఎక్కువ ఉంటారు. అది ఒకసారి ఇమిటేట్ చేసి చూపించు. ఇమిటేట్ చేసి చూపెడాలా? జస్ట్ ఫోన్ మాట్లాడతారు, కాల్ అండ్ వచ్చినా రాకపోయినా జస్ట్ వాళ్ళు ఫోన్ అని చేసాను. ఇట్లా ఒక అబ్బాయి ముందు కాల్ అండ్ ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటే సిగ్గు తాగుతారు. ఓవర్ యాక్టింగ్ చేసి ఓవర్ యాక్టింగ్ ఇలా గొట్టలు తీసుకొని ఒక్కొక్కరు తుక్కల తుక్కల కింద నరుకుతుంది. జస్ట్ ఒక తీసి ఒకటే పఫ్ జస్ట్ మళ్ళా గంట తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తారు ఫోన్ దగ్గరికి. జస్ట్ మళ్ళా గంట తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తారు ఫోన్ దగ్గరికి. అబ్బాయిలు 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 అందరి ముందు జస్ట్ ఇంట్లో తాగుతారు అందరు ఏ తెలియకుండా. అంటే నువ్వు ఇంట్లోనే? నాకు అలవాట్లేదు, నా ఫ్రెండ్స్ కొన్ని కాబట్టి నేను చెప్తున్నా. సరే మీ టెన్త్ అయిపోయాక కాలేజ్ లైఫ్ అలా ఉండాలి ఇలా ఉండాలి అని కలలు కన్నారు కదా, ఇంటర్ హ్యాపీడీస్ ఇప్పుడు ఎలా ఉంది? అలాగే ఉంది అనుకున్నట్టు ఉందా? అట్లనే ఉన్నాయి, నా అట్లనే ఉండి నా కరెక్ట్ ఏంటి రావాలి. అంటే రాంగా? రాంగే మొత్తం. ఇప్పుడు ఎప్పుడైనా మీ ఇంటికి వెళ్ళిపోయి వేరే ఎవరైనా అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయా మర్చిపోయి? అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? అమ్మాయిల గురించి చేయకండి ఇప్పుడు. ఏ ఇన్స్టాలో మెసేజ్ పెడతావు కదరా? ఎగ్జామ్స్ అని నా ఫోన్ ఎవరు వారే నేషా? అవును ఇప్పుడు అమ్మాయిలు అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్లు ఒకరికొకరు ఇచ్చుకోరు, ఎంత బెస్ట్ ఫ్రెండ్స్. కానీ అబ్బాయిలు ఎందుకు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఒక అకౌంట్ 10 మంది అబ్బాయిలు పంచేసుకుంటారు పాస్వర్డ్? చూడడానికి ఎంత ఇన్నోసెంట్ గా ఉన్నాడు కదా, తను చేసే ఏదైనా ఒక ఏదో పని చెప్పు. దొరకవా? క్లాస్ లో పడుకొని ఫోన్ వాడతాడు. క్లాస్ లో ఫోన్ వాడతాం. ఏం చెప్తావు ఫోన్ లో? టైం పాస్. టైం పాస్ ఆల్టర్నేట్ కలిపిస్తాడు కార్టూన్ అంటే. ఎస్ ఇంట్లో టీవీలో చూసుకోవచ్చు కదా నువ్వు. కాలేజ్ కొంచెం చదువుకోడంకా? ఒక్కొక్కసారి చదువు మీద దృష్టి పెట్టి ఐఏబిఎస్ అవరా? అరే చదువు మీద దృష్టి పెట్టి ఐఎఫ్ఐఎస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా? కానీ మీ గోల్ ఏంటి పెద్దకి? ఏమవుతాం? చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, సీఎం? వీళ్ళకి ఫ్రెండ్స్ చెప్పండి. గడ్డం పెంచడం, జుట్టు కత్తిరించడం, ముక్కు గెళ్ళడం, అగో రావడం అయి కాదు, మంచి చెప్పు. మంచిగా పెద్ద పెద్ద కళ్ళు. ఎంతసేపు కంటావు నువ్వేమైనా అమ్మాయి కనడానికి? కళ్ళు కనడానికి కూడా అమ్మాయి కదా. అబ్బాయి కళ్ళు వేరే ఉంటాయి, అమ్మాయి కళ్ళు వేరే ఉంటాయి. అమ్మాయి కళ్ళు కనడానికి అబ్బాయి కళ్ళు కనడానికి తేడా ఏంటి? అలాంటి చెప్తా. మీ గోల్ ఏంటి? ఆర్మీ. హైట్ వెయిట్ బిహేవియర్ చూసి మూర్ఖుడే అనుకున్నాను, మంచోడే. ఆర్మీ. మీ గోల్ ఏంటి? ఇంకా ఇంకా సెట్ చేసుకోవాలి, ఫ్రెండ్స్ గా ఉండడం. అంతే మీ గోలే? అసలు నిజం గోల్ ఏం లేదా? చాలా పెద్ద ఉన్నాయి కానీ చెప్పాలి. చెప్ప మాకు కూడా, మేము తట్టుకోలేము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.